Congratulations, sir, to you, and congratulations. Thank you. For a very big success. సరే మామూలుగా ఎప్పుడు ఊహించినట్టే చేస్తారు మీరు. ఒక్క నిమిషం నేను మాట్లాడతా. సార్ చెప్పండి, సార్ చెప్పండి. 50 మంది ప్రేక్షకులకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ విజయదశమి అందరి జీవితాల్లో గొప్ప విజయాన్ని తీసుకురావాలని, అందరి జీవితాలు ఎంతో విజయవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ ఎవరికి చేయలేదు సార్, అలాగే మీతో కూర్చోవడం మాకు ఇది ఫస్ట్ టైం కాకపోయినా ఇట్లా కెమెరాల ముందు కూర్చోవడం ఫస్ట్ టైము. అండ్ మేము మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు వచ్చారా, లేకపోతే మీరు రావాలి మిమ్మల్ని కలవాలి, ఈ విధంగా నా థాట్స్ ఈ సినిమా గురించి ప్రజలకు తెలియజేయాలి అన్న ఉద్దేశంతో మీరు వచ్చారా అంటే నాకు నాకు తెలియకుండా మా వాళ్ళేమన్నా తిరిగిగా మీరు వస్తే బాగుంటుంది అన్నారంటే కాదు కాదు, ఆయన నుంచే మనకు ఆఫర్ వచ్చి నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇది 10 మందికి తెలియజెప్పేలాగా నేను ఒక అవకాశం తీసుకోవాలి అని అంటే కనుక అప్పుడు ఈ ఏర్పాటు జరిగిందని మాత్రం నేనే అడిగానండి. దానికంటే కూడా ముందు ఒకటి చెప్తాను సార్, ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అయినప్పుడు కూడా నేను సినిమా ఫస్ట్ డే చూశాను, వెరీ నెక్స్ట్ డే మీ ఇంటికి వచ్చి కలిసి నా ఎక్సైట్మెంట్ మీతో పంచుకున్నాను సార్, మర్చిపోలేదు. బట్ ఈ సినిమా కూడా ఫస్ట్ డేనే నేను ఆ రోజు నాకు షూటింగ్ ఉన్నా కూడా సాయంత్రం అయ్యేసరికి నా రామలక్ష్మణ్ మాస్టర్లు లాస్ట్ షాట్ నాకు వదిలి వెళ్ళిపోయారు సార్, ఆన్ రికార్డ్ చెప్తున్నాను ఇది. సో దీనికి వాళ్ళు సమాధానం చెప్పాలి. అవును, వచ్చి వాళ్ళు ఏమన్నారంటే 5:30కి సార్ మేము ఫస్ట్ షో సినిమాకి వెళ్తున్నాం సార్, బాస్ సినిమా కదా వెళ్ళాలి మేము అన్నా సరే సరే నేను పంపించేసా. సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వచ్చాడు. తమన్ వచ్చి అంటాడు సార్ వాళ్ళే వెళ్తున్నారు మన ఇద్దరు వెళ్ళకపోతే ఎలా సార్ అన్న, ఇక్కడ హైటెక్ సిటీ లొకేషన్లో షూటింగ్ చేస్తున్నాం. ఇంక వెంటనే లాస్ట్ షాట్ ఏంటంటే డైరెక్ట్ అక్కడి నుంచి థియేటర్కి వెళ్ళి మేము కూడా చూసేసాం. ఆ నెక్స్ట్ డే వచ్చి మీతో పంచుకోవచ్చు నాకు, కానీ నాకు అనిపించింది ఏంటంటే నేను అందుకనే వాంటెడ్గా కలవాల. సో అదేదో నా ఎక్సైట్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు నాలాగా చాలామంది ఆ సినిమా చూసిన వాళ్ళందరూ ఎక్సైట్మెంట్ని వాళ్ళందరి తరఫున నేను మోసుకొచ్చి మీ ముందు కూర్చొని సినిమా చూసినప్పుడు నాకు ఏమనిపించింది మాట్లాడదాం. సో దానికి నేను ఈ దీన్ని ఒక సో అందుకని ఆన్ కెమెరా రావటం సార్, లేదంటే యాక్చువల్గా వచ్చి మీ ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో గెలిస్తే నా ఎక్సైట్మెంట్ మీకు మాత్రమే తెలుస్తుంది. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు